పిల్లల చదువుల కోసం అడుగులు ముందుకేస్తూ రెండవ అడుగు ముందుకు వేశాం. అది ఇంగ్లీష్ మీడియం దిశగా అడుగులు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు నా ఎదురుగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల్ని, రాష్ట్రంలో టీవీలు చూస్తూ ఉన్న పేదింటి అక్క చెల్లెమ్మల్ని ఈ వేదిక మీద నుంచి ఇవాళ నేను వినయంగా ఒకటే అడుగుతా ఉన్నా, మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలా లేక వద్దా అన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా ఈనాడుకు వినిపించదు, చంద్రబాబు నాయుడుకు వినిపించదు, ఇంకొక సినిమా యాక్టర్కు వినిపించదు. గట్టిగా కనీసం ఇప్పుడన్నా వాళ్లకు ప్రజల మనోభావాలు అర్థమవుతాయేమో కాస్త కీస్తూ అని ఆశిద్దాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఈ జూన్ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున, ఆ తర్వాత సంవత్సరం 7వ తరగతి, ఆ తర్వాత సంవత్సరం 8వ తరగతి, ఆ తర్వాత సంవత్సరం 9వ తరగతి, ఆ తర్వాత సంవత్సరం 10వ తరగతి, ఇలా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ 4 ఏళ్లలో మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ బోర్డ్ ఎగ్జామ్స్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియంలో రాసే పరిస్థితి వస్తుంది అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇంతకాలం తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు ఇంగ్లీష్ మీడియంకు మారటానికి వీలుగా కొన్ని సమస్యలు వస్తాయి. ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఇబ్బందులు కొన్ని వెంటనే వస్తాయి, కానీ వచ్చినా కూడా వాటిని అధిగమించాలి. ఇంగ్లీష్ మీడియంకు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ పిల్లలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బ్రిడ్జ్ కోర్సులు తీసుకొస్తా ఉన్నాం పిల్లల కోసం. టీచర్లకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పే పరిస్థితిలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవి కూడా అధిగమించేందుకు టీచర్స్కి కూడా ట్రైనింగ్ మాడ్యూల్స్ తయారు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేసేదానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరినీ కూడా. ఈ ఏడాది అంటే జూన్ 2020లో 1 నుంచి 6వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు 2030వ సంవత్సరము లేకపోతే ఆ తర్వాతనూ డిగ్రీ పూర్తి చేస్తారు. 2032వ సంవత్సరము లేకపోతే ఆ తర్వాతనూ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తారు. అదే 2020లో పుట్టిన పిల్లలైతే 2039లోనో 2040లోనో డిగ్రీ పూర్తి చేస్తారు, 2040లోనో 42లోనో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తారు. అప్పటికి మన రాష్ట్రంలో పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా పోటీలో నిలిచేందుకు కావలసిన ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలా లేకపోతే ఏ రాజకీయ నాయకుడు, ఏ ఒక్క ఉన్నత అధికారి, ఏ ఒక్క పత్రికా యాజమాని, లేకపోతే ఏ ఒక్క పెద్ద సినిమా యాక్టర్ కూడా
వీరెవ్వరూ కూడా వాళ్ళ పిల్లలను మాత్రం చదివించని, తెలుగు మీడియంలోనే మన పిల్లలను గాలికి వదిలేసి మన పేదవాడిని గాలికి వదిలేయమంటారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, పేదరికంలో అల్లాడుతూ ఉన్న పిల్లలు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ, పేద వర్గాల్లో పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు బ్రతుకులు మారాలి. ఇలాంటి వాళ్ళు ఏ కూలీలుగానో లేకపోతే వాళ్ళ కులవృత్తులు చేసుకునే అన్యాయమైన జీతాలతో బతికే పరిస్థితుల్లోనే ఉండే పరిస్థితి వీళ్లకు రాకూడదు. ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే ఇటువంటి వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తూ గవర్నమెంట్ బడులన్నీ కూడా పూర్తిగా మార్చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ బడులల్లో సిలబస్ కూడా మార్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ బడులల్లో మధ్యాహ్న భోజనం పథకంలో కూడా, ఆ మెన్యూలో కూడా పూర్తిగా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. మొన్న నేను ఎప్పుడెప్పుడో ఈ మధ్యకాలంలోనే పిల్లల చదువుల గురించి ఇంతగా ఆరాట పడతా ఉంటే మొన్న ఎవరో అంటా ఉన్నారు, బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదేమో బహుశా దేశ చరిత్రలో కూడా ఎవరూ కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లల చదువుల గురించి ఇంతగా ఆలోచన చేసే ముఖ్యమంత్రి బహుశా ఎవరూ ఉండరేమో అని చెప్పి మొన్న ఈ మధ్యకాలంలో ఎవరో అంటా ఉన్నారు. పిల్లలు చదివే చదువులే కాకుండా ఆ పిల్లలు, ఆ కుటుంబాలు బాగుండాలని ఆ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం పథకం కూడా చూస్తూ, ఆ మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మార్పులు తీసుకొని రావాలని ఆ మెనూ కూడా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగన్ మాత్రమే ఉంటాడేమో అని చెప్పి కూడా తెలియజేస్తాను. నిజంగానే ఆ మధ్యాహ్న భోజనం పథకం తినేటప్పుడు పిల్లలెవరూ కూడా రోజు ఇదే తిండే నా అబ్బా, నాకు బోరు కొడతా ఉంది, తినలేకపోతా ఉన్నాను అన్న మాట ఆ పిల్లల నోట్లో నుంచి రాకూడదు. అందుకనే మొట్టమొదటిసారిగా పిల్లలకు మెన్యూ కార్డు తయారు చేశాం. సోమవారం వచ్చేసరికి ఆ పిల్లలకు అన్నం పెడతాం, పప్పుచారు, ఎగ్ కర్రీ, ఎగ్ కర్రీతో పాటు మళ్ళీ స్వీట్ డిజర్ట్ కూడా అంటే చిక్కీ కూడా ఇస్తాం. మళ్ళీ మంగళవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. మంగళవారం వచ్చేసరికి పులిహోర, టమాటో పప్పు, ఉడికించిన గుడ్డు. మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, వెజిటేబుల్ రైసు, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిగా ఒక స్వీటు చిక్కీ. మళ్ళీ గురువారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. గురువారం వచ్చేసరికి కిచడీ, టమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిలో మళ్ళీ ఒక స్వీటు చిక్కీ. శనివారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, అన్నము, సాంబారు, ఆ తర్వాత స్వీట్ పొంగల్. ఒక మెనూ గురించి బహుశా ఒక ముఖ్యమంత్రి ఇంతగా పట్టించుకొని ఏం పెడితే పిల్లలకు బాగుంటారు అని బహుశా ఆలోచన చేసిన చరిత్ర ఎప్పుడూ లేదేమో.
అంతగా ఈ పిల్లల గురించి ఆలోచన చేశాం. ఇవన్నీ తేవడం వల్ల, ఈ మార్పులు చేయడం వల్ల దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఎక్కువగా ఖర్చయినా కూడా సంతోషంగా ఆ భారాన్ని భరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ పిల్లలకు పెట్టే ఆయాల జీవితాల గురించి కూడా ఆలోచన చేసి వాళ్లకు ముష్టేసినట్టు చాలీ చాలని విధంగా ఇంతకుముందు గతంలో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఆ 1000 రూపాయలు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టేవాళ్ళు, వాళ్ళు కొనుక్కొని వచ్చే సరుకులు కూడా బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టే పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ఆ అక్కల చెల్లెమ్మల గురించి కూడా ఆలోచన చేసి వాళ్లకు కూడా గౌరవ వేతనం 1000 నుంచి 3000 రూపాయలకు పెంచి మొత్తం వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము. దానికోసం మరో 160 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నా కూడా చిరునవ్వుతోనే అది కూడా స్వీకరిస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చదువుల్లో విప్లవాన్ని తీసుకొచ్చేందుకు, మన పిల్లలకు ఇంకా మెరుగైన చదువులు అందించేందుకు, మన పిల్లల చదువుతా ఉన్న బడులను పూర్తిగా మార్చే కార్యక్రమం నాడు నేడు అని చెప్పి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మన బడి అని రాష్ట్రంలో దాదాపుగా 45,000 ప్రభుత్వ బడులున్నాయి. 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. 3,287 ప్రభుత్వ హాస్టళ్లున్నాయి. 148 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. నాడు నేడు కార్యక్రమం ద్వారా వీటినన్నింటి కూడా రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చబోతున్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను.